శ్రీరామనవమి అనగానే ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే సీతారాముల కళ్యాణ వేడుకలు శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీ లక్ష్మీ నరసింహచారిలచే శ్రీరామనవమి యొక్క ప్రాముఖ్యత గురించి మా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు. శ్రీరామనవమి అనగానే ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రాముఖ్యత చోటు చేసుకున్న రాముని రోజు అనేది అందరూ చెప్తుంటారు. శ్రీరామనవమికి సంబంధించినటువంటి విశేషాలేమిటో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు ఎన్ లక్ష్మీ నరసింహాచార్యులు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. స్వామీజీ గారు, ప్రధానంగా శ్రీరామనవమి యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఈరోజు కళ్యాణానికి గల ప్రాముఖ్యత ఏమిటో చెప్పండి. శ్రీరామనవమి శ్రీరాముడు అవతరించినటువంటి రోజు. శ్రీరాముడు జగత్ కళ్యాణాన్ని స్వీకరించి ఆచరించినటువంటి రోజు. మహాపవిత్రమైనటువంటి రోజు. ఈ రోజుకు సమస్త భారతీయ తత్వంలో, మహోన్నతమైన భారతీయ సంస్కృతిలో ఎవరు పెళ్లి చేసుకున్నా కూడా సీతారాముల వలె అన్యోన్యంగా ఉండండి అని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించేటువంటి ఆదర్శ జంట సీతారాములు. యజదాచరతి శ్రేష్ఠ తత్త దేవేచ రోజన, మహాత్ములైనటువంటి వారు ఏది చెబుతారో దాన్ని మాత్రమే ఆచరిస్తారు, దీన్ని ఆచరిస్తారు దాన్ని మాత్రమే చెబుతారు. ఇది రాముడు సంపూర్ణ మానవుడిగా స్వర్గలోకం నుంచి భూలోకంలోకి అవతరించి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్లుగా ప్రతి యుగంలోనూ ఎక్కడైతే ధర్మానికి గ్లాని కలుగుతుందో ఆ ధర్మాన్ని సంరక్షణ చేయడం కోసమే భగవానుడు అవతరిస్తాడు. భగవానుడైనటువంటి శ్రీమన్నారాయణుడు రాముడిగా అవతరించి ఉన్నాడు. ఈ అవతరించినటువంటి రోజే శ్రీరామనవమి. చైత్రమాసే శితేపక్షే నవమ్యాంచ పునర్వసు మధ్యాహ్నే కర్కటే లగ్నే జాతో రామ స్వయం అరిహి అన్నటువంటి వాల్మీకి వచనం ప్రకారము చైత్రమాసంలో శుక్లపక్షంలో పునర్వసు నక్షత్రంలో అభిదిశు ముహూర్తంలో కర్కాటక లగ్నంలో రాముడు అవతరించి ఉన్నాడు. ఆ రాముడు అవతరించి సంపూర్ణ మానవ ధర్మాలను పాటిస్తూ జగత్ కళ్యాణాన్ని స్వీకరించిన వాడు శ్రీరామచంద్ర ప్రభు. అందుకోసమనే శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం అని అందరూ కూడా స్వామిని ప్రార్థిస్తూ ఉంటారు. కాబట్టి ఇది రాముడు అవతరించినటువంటి రోజు, రాముడు కళ్యాణం చేసుకున్నటువంటి రోజు. కాబట్టి ఇది యావత్ ప్రపంచానికి కూడా పండుగ అయినటువంటి రోజు. అంతేకాకుండా సీతాదేవి జీవాత్మల యొక్క ప్రతీక, రాముడు సాక్షాత్తుగా పరమాత్ముడే. ప్రకృతి కాలపురుషుల యొక్క కళ్యాణమే ఈ సీతారాముల యొక్క కళ్యాణము అని అందరూ చెప్తూ ఉంటుంటారు. మన వేదాలు పురాణాలు ఇతిహాసాలు ఇలా ప్రకృతి ధర్మాన్ని పురుష ధర్మాన్ని నెరవేర్చడం కోసం ఒక అపూర్వమైనటువంటి కలయిక ఈ సీతారాముల యొక్క కళ్యాణము. దీనినే శ్రీరామనవమి అని అంటుంటారు. మనందరం కూడా ప్రతి గ్రామంలోనూ ప్రతి వాడ వాడల్లోనూ కూడా ఈ సీతారాముల కళ్యాణం చేసుకొని పులకించిపోయి తరిస్తాం. స్వామి గారు, అలాగే ఈ శ్రీరామనవమికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన ఇదే రోజు జరుపుకోవడానికి గల శాస్త్ర ప్రకారం ఉన్నటువంటి విధి ఏమిటి? యస్యావతార దినే తస్యావతార కళ్యాణ అని ఆగమశాస్త్రం యొక్క ప్రమాణం ప్రకారము రాముడు అవతరించినటువంటి రోజునే జగత్తుకే కళ్యాణం. కాబట్టి ఈ రాముడు సీతామ్మవారిని చేసుకున్నటువంటి రోజు కూడా కళ్యాణమే. ఈ రోజునే కళ్యాణం చేసుకున్నాడు కాబట్టి ఈ రోజు యొక్క ప్రాముఖ్యత జగత్ కళ్యాణానికి హేతువై రామకళ్యాణానికి నాంది ప్రస్థాపకం కలిగి జగత్ కళ్యాణానికి తోడ్పడింది. శ్రీరామనవమి యొక్క ప్రాముఖ్యత ఏమిటో మనకు ప్రధాన అర్చకులు లక్ష్మీ నరసింహాచార్యులు స్పష్టంగా తెలియజేశారు. ఈ యావత్తు జగతి ప్రారంభం ఉంటే ఈ యొక్క శ్రీరాముని యొక్క కళ్యాణానికి సంబంధించినటువంటి ప్రాముఖ్యత ఏమిటి కూడా భక్తులకు తెలియజేశారు. కెమెరామెన్ శ్రవణ్తో స్టూడియో అండి శ్రీనివాస్ ఉమ్మడి నల్గొండ జిల్లా.